కాకినాడ నగరపాలక సంస్థ క్లీన్ ఆంధ్రప్రదేశ్ డ్రైవర్స్ కు వారాంతపు సెలవులు అమలు చేయాలంటూ ఆందోళన ప్రారంభించారు। మార్చి 15వ తేదీలోపు సమస్యలపై స్వయంభు ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం స్పందించకపోతే సమ్మె తప్పదని ముందుగానే రాతపూర్వకంగా తెలియజేశారు। ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం యాజమాన్యం తరపున రాజేష్ అనేవారు హాజరై డ్రైవర్స్ తో డిమాండ్స్ పై చర్చలు జరిపారు। వారంతపు సెలవులు అమలు చేయడం కుదరతని చెప్పడంతో మంగళవారం ఉదయం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు। వారంతపు సెలవులు ఖచ్చితంగా అమలు చేయాలని డ్రైవర్స్ కు ఇన్సూరెన్స్ చేయించాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని పని ఒత్తిడి తగ్గించాలని తదితర డిమాండ్స్ అమలు చేయాలని కోరుతున్నారు। వారంతపు సెలవులు అమలు చేయించే విషయంలో నగరపాలక సంస్థ అధికారులు జోక్యం చేసుకోవాలని సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు విజ్ఞప్తి చేశారు। 8వ తేదీ నుంచి నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరు కావాలని నిర్ణయించారు। తదుపరి ఆందోళన తీవ్రతరం చేయాలని నిర్ణయించారు। ఈ సమావేశంలో క్లబ్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఎం శివ శంకర్ గంగాధర్ సూరిబాబు ఇస్మాయిల్ శ్రీనివాస్ నానిబాబు రాము దుర్గప్రసాద్ భద్ర రాజు కొండ తదితరులు పాల్గొన్నారు। నగరపాలక సంస్థ క్లబ్ డ్రైవర్ సమస్యలు పరిష్కరించాలని యాజమాన్యానికి 15 రోజుల ముందు నోటీస్ ఇవ్వడం జరిగింది। నిన్న మధ్యాహ్నం రాజేష్ అనే పేరుగల ఇన్‌చార్జ్ వారు వచ్చి కార్మికులతో చర్చించారు। ఏ మాత్రం సమస్యల పరిష్కారానికి సానుకూలమైన స్పందన లేదు। ఆర్థికంగా డబ్బు అవసరం లేని డిమాండ్సే కార్మికులు ముఖ్యంగా పెట్టడం జరిగింది। వారాంతపు సెలవు అమలు చేయాలని ఇన్సూరెన్స్ చేయించాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఇటువంటి డిమాండ్స్ అన్ని పెడితే వారాంతపు సెలవు అమలు చేయలేమని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది। ఎక్కడ ఏ సంస్థలో చూసుకున్నా కార్మిక చట్టం ప్రకారం వారానికి ఒక వీక్లీ ఆఫ్ అనేది అమలు జరుగుతుంది కాకినాడ నగరంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా। కానీ క్లబ్ డ్రైవర్ కి వారాంతపు సెలవు లేదని చెప్తున్నారు। వారాంతపు సెలవు విషయంలో రాజీ లేదని కార్మికులందరూ నిర్ణయించుకోవడం జరిగింది। అలాగే గుర్తింపు కార్డులు ఇవ్వాలి, ప్రాణం లేని వాహనానికి ఇన్సూరెన్స్ ఉంది, ప్రాణం ఉన్న మనిషికి ఇన్సూరెన్స్ చేయించడానికి కాంట్రాక్ట్ వారికి ఎందుకు చేతులు రావడం లేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం। ఈ విషయంలో నగరపాలక సంస్థ అధికారులు జోక్యం చేసుకోవాలి, రేపటి నుంచి దశల వారీగా ఆందోళన చేయాలని డ్రైవర్స్ అందరూ నిర్ణయించుకోవడం జరిగింది। రేపు ఎల్లుండి బ్లాక్ బ్యాడ్జెస్ ధరించి విధులకు హాజరవడం జరుగుతుంది। తదుపరి విధులు కొనసాగిస్తూ ఆందోళన వివిధ రూపాల్లో చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది। యాజమాన్యం దిగివచ్చి సమస్యల పరిష్కారం చేయకపోతే 15వ తారీఖు నుంచి క్లబ్ డ్రైవర్స్ పూర్తి స్థాయిలో సమ్మె బాట పట్టడానికి నిర్ణయించుకోవడం జరిగింది। జరగబోయే పరిణామాలకి స్వయంభూ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం వారే బాధ్యత వహించాలని తెలియజేస్తున్నాం। ఈ లోపుగా కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు జోక్యం చేసుకుని క్లబ్ డ్రైవర్స్ యొక్క న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి సహకరించాలని సిఐటి తరపున అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం। ఇన్సూరెన్స్ చేయించాలి।